అర్థం కాలదా? అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్, పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇదింకా సింపుల్, నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ నాలుగు మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. కోటి రూపాయలు సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కూర్చానరా, వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ ఇంకా. ఆ టైంలో గుడ్డోని ఎక్కడ చూడతారా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? స్పీకింగ్, కొంతమంది పోసిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్, దొరికిన వాళ్ళు దొరికి వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? యా. టైం ఏంటి సార్? 8:15. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా, మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసారా? కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? రే చూసుకోలేదు బాబు. గుడ్డోడు వసు, నీ టైం బాగుంది. అయ్యా, తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రెస్పాండింగ్. ఓకే సార్, ఓకే సార్. మేడం, స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లో ఆగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా బాబా? ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వచ్చింది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నా, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చేయడానికో? అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను.
బాగున్నాడా? గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్య, కాల్ ఫర్ యూ.